नमस्कार जेपी न्यूज़ की स्वागत। आंध्र प्रदेश राष्ट्र जॉइंट स्टाफ काउंसिल नंदु प्रभुत्व उद्योगुल संघम को जीवो नंबर 35-36 प्रकार सभ्यत्वं कल्पिस्तु उत्तर्वुलु जारी अवडंतो सभ्यत्वं कल्पिस्तु उत्तर्वुलु जारी चेयडंतो ఉద్యోగుల శ్రేయస్సు సంక్షేమం మరియు భద్రత కొరకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేస్తున్న కృషికి ప్రభుత్వం గుర్తించి సముచిత స్థానం కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకా యూనిట్ ప్రెసిడెంట్ ఎస్కే సిరాజ్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై హర్షం వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెంకటగిరి తాలూకా ప్రెసిడెంట్ నేను షేక్ సిరాజ్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇప్పటికే ప్రభుత్వం చేత జీవో నెంబర్ 103 ద్వారా గుర్తింపు పొంది ఇటీవల జీవోఎంఎస్ నెంబర్ 35-36 ద్వారా స్టేట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా శాశ్వత సభ్యత్వం కూడా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపుని పొందినందువల్ల మిగతా జేఏసీలు అయినటువంటి ఎన్జిఓస్ అసోసియేషన్ ఈ ఒకటి, నెక్స్ట్ రెవెన్యూ అసోసియేషన్ సర్వీసెస్ అనేటువంటి జాయింట్ యాక్షన్ 2, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల శ్రేయస్సు సంక్షేమం మరియు భద్రత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేస్తున్న కృషిని ప్రభుత్వాన్ని గుర్తించి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర సంఘానికి సముచిత స్థానం కల్పించి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరికీ కూడా హర్షాదం కలిగిస్తుంది. నిజమైన ఉద్యోగ సంఘానికి సముచితమైన గుర్తింపు కల్పించినటువంటి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారులైనటువంటి అజయ్ కల్లాం గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి శశిభూషణ్ కుమార్ ఐఏఎస్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెంకటగిరి తాలూకా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల అవుట్సోర్సింగ్ మోసం చేస్తున్నటువంటి రెండు సంఘాల చరిత్రను గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పుకున్నది ఆంధ్రప్రదేశ్ నాన్ ఎంప్లాయిడ్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వం నుంచి అనేక దశాబ్దాలుగా పొందిన కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులను వాటిపై వచ్చే ఆదాయాన్ని స్వాహా చేస్తూ ఆఫీస్ బ్యారెల్ పోస్టులు అమ్ముకుంటూ ప్రతి సంవత్సరం ఉద్యోగుల బదిలీల సమయంలో ఆఫీస్ బ్యారెల్ సర్టిఫికేట్లు అమ్ముకుంటూ లాభాపేక్ష ప్రతిమాదిగా ప్రతి సంవత్సరం ఉద్యోగులు బ్రతుకుతుంది. ఈ సంఘం ఉద్యోగులలో విశ్వసనీయత కోల్పోయింది. వీరు సిగ్గు లేకుండా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘంకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని అసలైనటువంటి అర్జీలు దాఖలు చేస్తూ వీరి అర్జీలు ప్రభుత్వం ఖాదరు చేయకపోతే కోర్టులకు వెళ్లి చివరకు అక్కడ కూడా భంగపడ్డారు. ఈ సంఘం ఉద్యోగుల ఉపాధ్యాయులు పూర్తిగా పట్టుకోల్పోయి నిర్జీవ స్థితిలో ఉంది. ఈ సంఘం త్వరలోనే తన ఉనికిని కోల్పోయే స్థితిలో ఉందని, ఈ సంఘం చేస్తున్నటువంటి అవినీతిపై విచారణ డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగపడక నాయకుల లాభాపేక్షలు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ సంఘ యొక్క ఆస్తులను జప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ 2 ప్రాతినిధ్యం వచ్చిందని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం భజనకి వంతన పాడటానికి తందానా తానడానికి మాత్రమే పని ఉద్యోగుల సంఘాలు నిర్లక్ష్యంగా దుష్ప్రభావం చేస్తుంది. అంగి మాటలు నామర్ద పనులు భజన చేయడం కాళ్ళ బేరాలు తప్ప వీడికి ఎటువంటి చేతగాని పని కూడా లేదు. వీరు చెబుతున్న జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా సభ్యులు ఎవరు కూడా లేరు. అంతా నటన పైరవీళ్ళు కార్యక్రమాలు తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవసరం కర్షణలు ఈ సంఘం చేస్తున్న మంచి పని కానీ వీరి వల్ల ఉపయోగం కానీ ఏమీ లేదు. ఈ రెండు సంఘాలు త్వరలోనే కనుమరుగైపోతాయి. కావున ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కట్టుబడి మనసా వాచ కర్మణ ఉద్యోగుల శ్రేయస్సు కోసం మరియు భద్రత గురించి ప్రభుత్వం నిరంతరం చర్చిస్తూ సమస్యలు వారి దృష్టికి తీసుకుని వెళ్తూ అవసరమైన సందర్భంలో నిర్మోహటంగా సమస్యలపై రాజీ లేని ధోరణిని ప్రదర్శిస్తూ పోరాట పటిమను కలిగినటువంటి సంఘంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాత్రమే ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మన పెన్షన్కు ఆశాజ్యోతికి కనబడుతుంది. దానికి సారథ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైనటువంటి శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు మరియు ఆస్కర్ రావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘం వెంకటగిరి తాలూకా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాకు ప్రభుత్వము 103 జీవోతో మాకు గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత 35-36 జీవోలతో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం మరి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా
మేము తాలూకా యూనిట్ తరపు నుంచి మేము మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ జీవోకు కృషి చేసిన రాష్ట్ర నాయకులు మరి సూర్యనారాయణ బాబు అధ్యక్షులు గారికి మరి ఆస్కార్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర నాయకులు ఆస్కార్ గారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ జీవోతో మేము మరింత బలోపేతంగా మేము మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా సంఘ కార్యకర్తలు మరి సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా మేము రాష్ట్ర నాయకత్వానికి మేము ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము.